భాస్కర్ రావు. నేను ఒక రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. అయితే మాది ఊడూరు మండలం వేడంగి గ్రామం. సాధారణంగా ఎవరైనా రిటైర్ అయిన తర్వాత సమాజసేవ గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా వివాహానికి ముందే వేడంగి గ్రామ వాస్తవ్యుడు మల్లుల సురేష్ అనే అబ్బాయి ఇక్కడ విశ్వమానవ వేదికను స్థాపించడం, దీనికి ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇక్కడ చేయడం జరుగుతుంది. దాన్ని మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సంకల్పించాం. దీన్ని మీకు పరిచయం చేస్తాను, రండి చూడండి. ఇప్పుడు మనం ఉన్నది వేడంగి వేడంగిపాలెం రోడ్డు. ఇది ఇక్కడ పంటకాలం ఉంది. ఈ పంటకాలంతో ఇక్కడ వేలాది ఎకరాలు భూములు సస్యశ్యామలు అవుతున్నాయి. ఈ పంటకాల ఒడ్డున రెండు రోడ్ల కూడల్లో ఈ ఆశ్రమం ప్రకృతిలో సహసిద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి ఇంకా మనం మల్లుల సురేష్ గారి ద్వారా ఇంకా తెలుసుకుందాం. మల్లుల సురేష్, విశ్వమాన వేదిక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. తర్వాత ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేస్తాను. ప్రస్తుతం ఇక్కడ విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమం అన్నదే పాలకొల్లు ప్రాంతంలో 2014 నుంచి కొనసాగుతుంది. దాదాపు అక్కడ ఎవరైతే నిరుపేద వృద్ధులు, ఆదరణ లేని వృద్ధులు ఎవరైతే ఉంటారో పైసా కూడా కట్టుకోలేని పొజిషన్లో, అంటే మనం ఆదరించలేకపోతే రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఫ్రీ అకామిడేషను ఇస్తున్నాము. అది సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాము. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. కానీ మేము అనుకున్నట్టు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము అనుకున్నట్టు ఒక సెల్ఫ్ అసిస్టెన్స్ కింద కొంతమంది అన్నీ కూడా ఇక్కడే ఉత్పత్తి చేసేటట్టు అన్నీ దీన్ని ఒక అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దడంతో పాటు తర్వాత కొన్ని వనరుల్ని డెవలప్ చేయడం కోసం దీన్ని ఇంకా తయారు చేస్తున్నాము. త్వరలోనే ఇది ప్రారంభ ఉత్సవం చేయడానికి మేము కాలే కడుపులు కాస్త అన్నం పెడదామన్న ఒక నినాదంతో పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఆదరణ లేని వృద్ధులందరికీ కూడా విశ్వమాన వేదిక నిత్యాన్నదానం ద్వారా 2015 నవంబర్17 తేదీ నుంచి కూడా మేము భోజనాలన్నీ కూడా ఇళ్లకే పంపిస్తున్నామండి. ఇది దాదాపు మేము 2014 నవంబర్17 మేము పాలకొల్లులో విశ్వమాన వేదిక ఉచిత వృద్ధాశ్రమం ఒక ఆశ్రమాన్ని మేము పెట్టి ఎవరైతే ఆదరణ లేని వృద్ధులైతే ఉంటారో ఒక పైసా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిరాదరణ వృద్ధులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మంచి అకామిడేషను, మంచి ఫుడ్ అన్నీ కూడా కల్పించి వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకోవాలన్న ఒక సంకల్పంతో వృద్ధాశ్రమం పెట్టామండి. మేము ఎక్కువ మందికి అకామిడేషను ఇవ్వలేకపోతున్నాము. ఇక అప్పుడు అంటే ప్లేసు ఇవన్నీ కూడా సరిపోవు ఆశ్రమంలో అన్నప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చి మేము ఉంటామని చాలామంది అడుగుతున్నారు. ఆ స్థలం రీత్యా మాకు అక్కడ బిల్డింగ్ ఇవన్నీ కూడా పర్మిట్ చేయకపోవడం తోటే మేము వాళ్ళ ఇళ్ళకే పాలకొల్లు చుట్టుపక్కల వాళ్ళకైతే మనం భోజనం పంపించగలం అన్న సంకల్పం తోటి 2015 నవంబర్17 నుంచి కూడా ఇలా నిత్యాన్నదానం అని కూడా ప్రారంభించామండి. అంటే ఇళ్ళకే కార్యక్రమం దాదాపు ఇది ఒక సంవత్సరం క్రితం ఇది పోడూరు మండలానికి కూడా ఎక్స్టెండ్ చేసి వేడింగి, వేడింగపాను, కుమ్మరిపాను, కొమ్ముచిక్కాల గ్రామాలకు కూడా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఈ సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ఎవరైతే కొంచెం గ్రామాల్లో కొంత నిరాదరణకు గురయ్యి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి కొన్ని భోజనం పెడితే సరిపోద్ది అనుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి టైం ప్రకారం ఉదయం పూట భోజనాన్ని కూడా పంపించే ఏర్పాటు అన్నీ కూడా చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరం 2022 జూన్ 12 నాటికి 2400 రోజులు పూర్తి చేసుకోబోతుంది. అంటే ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా ఒక అంటే వర్షాలు వచ్చినా, పండుగలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ప్రకృతి పరంగా కూడా ఇబ్బందులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఈ సర్వీసెస్ ఆగకుండా ముందు కొనసాగిస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మరిన్ని గ్రామాలకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసి అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఇంట్లో ఉన్న ఒక తండ్రిని ఒక తల్లిని కూడా మనం చూసుకోలేకపోతున్నామా, ఇంతమందిని ఇలాగ ఒక విశ్వమానవిక ద్వారా చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక తండ్రిని ఒక తల్లిని కూడా మనం చూసుకోలేకపోతున్నాం, వాళ్ళకి భోజనం పెట్టలేకపోతున్నాం అన్న ఒక ఆలోచనల్ని ప్రతి ఒక్కరికి తీసుకురావాలి. ఒక యువతలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావాలనే
అంటే మన భావాలమ్మలు చేయాలంటే వాటిని ఆచరించి చూపాలని చెదవరా చెప్తా ఉంటాడు. వాటిని మనం ఖచ్చితంగా ఆచరించాలి అని ఒక స్ఫూర్తితోటి మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం అండి. అంటే వృద్ధాశ్రమంతో పాటు నిత్యాన్నం కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు ఇలా కొనసాగిస్తున్నాం. మా దగ్గర ఎవరన్నా ఆధారం లేని వృద్ధులు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఒక పైసా కూడా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నవాళ్ళు, అసలు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఎవరో లేని పొజిషన్లో ఎవరో కూడా అసలు బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇక్కడ విసమ్మాన వేదిక ఈరోజు పాలకొల్లు ప్రాంతంతో పాటు అటు విసమ్మాన వేదిక వృద్ధాశ్రమంతో పాటు విసమ్మాన వేదిక నిత్యానందం ద్వారా పాలకొల్లు పట్టణం ప్రాంతంతో పాటు పొడూరు మండలంలోని వేడింగి, వేడింగపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కల గ్రామాల్లో కూడా దాదాపు ఒక రోజుకి 220 మందికి మేము ప్రతిరోజు కూడా భోజనం అందిస్తున్నాము. ఇందులో భాగస్వామ్యం అయ్యేవాళ్ళంతా కూడా ఎవరు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళు, లేదా పుట్టినరోజులు, లేకపోతే పెద్దల జ్ఞాపకార్థాలకు సంబంధించి చాలామంది మేము చేస్తున్న కార్యక్రమాల్లో నెలకు ఒక 15 వాళ్ళ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా ఇందులో భాగం అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మాకు 220 మందికి డైలీ వృద్ధాశ్రమం నిత్యాందానంలో ఈ భోజనాలు అనేవి కూడా అందుతాయి. అందులో భాగంగా మేము 15 ఇవ్వగలుగుతాం, లేకపోతే మేము 30 ఇవ్వగలుగుతాం, మేము 50 భోజనం పెట్టగలుగుతాం అంటే మేము వాళ్ళు డైరెక్ట్గా వండుకుని తీసుకొచ్చేసినా మాకు ఆ టైం ప్రకారం స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్న టైం ప్రకారం తెచ్చేయగలిగితే మేము మిగతా వాళ్ళకి మేము వండి మేము పంపించగలుగుతాము. లేని పక్షంలో ఇక్కడ వండించమని ఖచ్చితంగా ఇక్కడ చెబితే ఒక రోజు మొత్తానికి 4,500 రూపాయల్లో మొత్తం ఈ వృద్ధాశ్రమానికి, నిత్యాన్నానికి, 220 మందికి భోజనం అందించే ఏర్పాటు ఇక్కడ వంట చేసే మనుషులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. ఇప్పుడు పాలకొల్లులో 2014 నవంబర్ 17 నుంచి మేము ఏదైతే విశ్వమాన ఉచిత వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నామో అదే సమయంలో మా స్వగ్రామైనటువంటి పోడూరు మండలం వేడింగి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఈ వేడింగి, వేడింగపాలెం గ్రామాల మధ్యలో ఉన్న మా సొంత ప్లేస్లో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి. దీనికి అంటే ఒక వృద్ధాశ్రమాన్ని ఒక రిసార్ట్ లాగా తయారు చేయాలి. అదే సమయంలో మేము ఇంకొక ఒక యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాము. ఎలాంటిదంటే మేము ఒక 300 వృద్ధులకి ఇళ్లకు భోజనాలు పంపించడానికి సంబంధించి 0 అంటే ఒక 8 అంశాల్లో 0 తీసుకొచ్చి సెల్ఫ్ రెసిస్టెన్స్ కింద మేమే సొంతంగా అన్ని ఉత్పత్తి చేసి, అంటే కొన్ని మాకు ఏదైతే కొన్ని ఖర్చులు అవుతున్నాయి, మాకు అంతకుముందు మాకు నెలకు వచ్చినప్పటికి 14 గ్యాస్ బండ్లు అయ్యాయండి భోజనాలు అన్నింటికి కూడా వండడానికి, అటు వృద్ధాశ్రమానికి కానీ నిత్యాన్నానికి. ఇప్పుడు మేము ఇలాగ కానాపోయాని పాతకాలం టైప్లో కానాపోయ ఇదంతా కూడా ఏర్పాటు చేసుకుని అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే డొక్కలు ఉంటాయో, కమ్మలు, తర్వాత పొలాలు ఇలాంటివన్నీ ఏదైతే నిరుపయోగంగా మిగిలిన ఉంటాయో అలాంటివన్నీ కూడా మేము వీటిల్లో ఈ పొయ్యిని ఏర్పాటు చేసుకుని మొత్తం ఎంతమందికైనా కూడా దీని మీద సింపుల్గా ఒక 1 లోపలనే ఎంతమందికైనా భోజనం వండేటట్టు మేము ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా అంటే చేపల విషయంలో కానీ, లేకపోతే గుడ్ల విషయంలో కానీ, ఆకుకూరలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, తర్వాత విద్యుత్ విషయంలో కూడా సోలారు ఇలా మేము అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ రెసిస్టెన్స్ కింద మేము అన్నీ కూడా ఇక్కడే ఉత్పత్తి చేసేటట్టు, ఇదే విధంగా గోబర్ గ్యాస్, తర్వాత ఆవులు కూడా పెంచుతున్నాం, దాని నుంచి వచ్చే పేడ, మూత్రాన్ని అన్నింటినీ కూడా గో ఆధారిత ఉత్పత్తుల కింద ఒక ఇన్కమ్ జనరేట్ చేసి వాటిని స్టాల్స్ కింద పెట్టి ఆ వచ్చిన ఇన్కమ్ను కూడా ఈ చారిటీలో వాడాలని చెప్పి మ్యాక్సిమం ఒక 300 జీరో మెయింటెనెన్స్లో మనం ఏదైతే ఈ మనం చేయాలనుకుంటున్న సర్వీసెస్ని, ఫుడ్ని, అన్నింటిని కూడా అందించాలని మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నామండి. అది ఒక్కొక్క లక్ష్యాన్ని చేరుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మేము మొదటగా నెలకే 14 గ్యాస్ బండ్లు మేము ఆదా చేసి ఈరోజు 0 వచ్చాము. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో మేము ఆకుకూరలు, కాయగూరలు, అదేవిధంగా గుడ్లు కానీ, చేపలు కానీ, ఇలా నెక్స్ట్ విద్యుత్ వాడకం విషయంలో కానీ, లేకపోతే సహజ వనరులు ఏదైతే ప్రకృతి పరంగా మనకు లభించే వనరుల్ని మనం అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుని దాన్ని మన చారిటీకి ఎలా ఎక్స్టెండ్ చేయాలన్నదే మేము ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. విశ్వమాన వేదిక ఆశ్రమాన్ని ఏదైతే మేము సెల్ఫ్ అసిస్టెన్స్ కింద మేమే అన్ని వనరుల్ని డెవలప్ చేయాలని ఎలాగైతే భావిస్తున్నామో అదేవిధంగా ఏంటంటే కరిగిపోతున్న కాలాన్ని మనం ఎలా వెనక్కి తీసుకురాలేమో, కనీసం ఆనాటి పరిస్థితులను కూడా మనం తీసుకురావాలన్న ఒక సంకల్పంతో, అంటే ఒక 20-30 మనం ఎప్పుడు జరిగిపోయిన కాలాన్ని మనం ఎలాగ తీసుకురాలేమో, కానీ ఆనాటి పరిస్థితుల్ని, ఆనాటి అట్మాస్ఫియర్ని ఏదైతే ఉందో అది అంతా కూడా వెనక్కి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని నిర్మించామండి. ఇదంతా కూడా ఆవు పేడతోటి మొత్తం కూడా అలికి గోళ్ళన్నీ కూడా ఒక పెయింట్ని వాడకుండా సహజమైన రీతిలోనే ఒక ట్రెడిషనల్ పద్ధతిలో పాతకాలం టైప్లో ఇవన్నీ కూడా అలికిచ్చి ముగ్గులు వేయించాము.
అదేవిధంగా గ్రామీణ జీవన సౌందర్యాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేటట్టు ఒక 18వ శతాబ్దం 19వ శతాబ్దం 20వ శతాబ్దం మొదట్లో ఏదైతే గ్రామాల్లో ఒక జీవన విధానం ఎలాంటి ఉండదో అదంతా కూడా గ్రామీణ జీవన సౌందర్యం అన్నదే ఒక ఈ రాబోయే తరాలకు కూడా మనం అందించడానికి చిన్నపిల్లలకు కూడా ఒక అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవన్నీ కూడా పాతకాలం ట్రెడిషనల్ లుక్ తోటి అంతా కూడా అక్కడ దీనికి సంబంధించి స్టేజ్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాము. ఎవరికైనా వివాహాలకు సంబంధించి అయినప్పుడు కూడా ఈ పెళ్ళిళ్ళు బర్త్డే అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు అందరికీ కూడా ఈ ఇబ్బంది పడకుండా ఉచితంగా ఈ అంతా కూడా వేదికని వాడుకోమని మనం చెప్తున్నామండి. సాంప్రదాయబద్ధంగా ఒక వేదిక అనేది ఉండాలి. దీనికోసం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా స్థలాభావ సమస్యలతోటి అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదన్నా శుభకార్యాలు చేసుకునేటప్పుడు. మన ఆశ్రమంలో ఏంటంటే చాలా విశాలమైన 40 అడుగుల స్టేజ్ని కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా సాంప్రదాయంగా ఉండడానికి ఒక ఇదంతా కూడా ఏం చేసామంటే అన్ని చోట్ల ఏంటంటే అతి చెట్లు నరికి శుభకార్యాల సమయంలో అతి చెట్లు నరికి పెట్టడం అంతా ప్రతి ఒక్క చోట ఆనవాయితీగా వస్తుంది. కొంచెం ఒక చెట్టుని నరికిన తర్వాత దాన్ని ఒక మనం అందులో ఆనందం వెతకడం అన్నది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము 2 అరచెట్లు కూడా స్టేజ్కి అటు ఇటు కూడా నాటిచ్చాము. దీని నుంచి కూడా ఒక ఆనందంగా ఇదంతా కూడా ఆహ్లాదంగా కనిపించడానికి ఈ పెయింటింగ్స్ గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టు అదేవిధంగా ఒక వివాహ వేడుకని పాతకాలంలో ఎలా చేసేవారు దాన్ని కూడా రెండు పార్శ్వాల కింద మేము గ్రామీణ జీవన సౌందర్యాన్ని గ్రామీణ వ్యవసాయ విధానాన్ని ఎలా ఉంటుందన్నది ఒకటి, రెండు ఒక పూర్వకాలంలో ఒక వివాహ శుభకార్యాలు ఎలా జరిగాయి అన్నది రెండో కోణంలో పెట్టాము. అదేవిధంగా పైన ధాన్యం గాది అన్నది కూడా ఏర్పాటు చేసాము. పూర్వకాలంలో ఒక ఏదైతే రైతులు పండించిన అగ్రికల్చర్ వ్యవసాయ ఉత్పత్తులను అన్నింటిని కూడా నిల్వ చేసుకోవడానికి ఒక బెస్ట్ స్టాక్ చేసుకోవడానికి ఒక మంచి ఈ ధాన్యం గాది అన్నది చాలా ఇది. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ధాన్యం గాదులు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు, అన్నీ డైరెక్ట్గా రైస్ మిల్కి వెళ్ళిపోతున్నాయి, రైస్ మిల్ నుంచి బియ్యం రూపంలో ఉత్పత్తి అయ్యి వచ్చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ స్టాక్ పెట్టుకోవడం వల్ల ఒక ధాన్యం అంతా కూడా బాగా ఆరి ఒక అది మంచిగా మనం తినడానికి అన్నింటికి కూడా బాగుంటుంది. ఒక 6-7 నెలలు ఉంటే మేమంతా కూడా ఒక సేంద్రియ పద్ధతిలో మేమంతా కూడా వరిని పండించి దాన్ని ఒక సహజమైన పద్ధతిలో ఒక 6-7 నెలలు ఇక్కడ నిల్వ చేసేటట్టు ఒక 1000 కేజీలు నిల్వ చేసి మేము వృద్ధాశ్రమానికి నిత్యానందానికి భోజనాలు అందించడానికి సంబంధించి ఒక 1000 కేజీలు మనం స్టాక్ పెట్టుకునేటట్టు పెట్టాము. అది స్టేజ్ మీద ఇలా ఏర్పాటు చేస్తే కొంత ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చిన్నపిల్లలు చాలామంది వస్తున్నారు, వచ్చి అది ఏంటని అడుగుతున్నారు. చాలామందికి కూడా ఈరోజు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలకి ఎవరికి కూడా ధాన్యం గాది విలువ ఏంటి, అసలు ధాన్యం గాది ఎలా ఉంటుంది అని కూడా తెలియదు. దాన్ని మనం ఒకసారి చూపించాలనే కోణంలో పెట్టాము. అదేవిధంగా పెద్ద హోర్డింగ్ కూడా పెట్టాము. త్వరలో ఆ హోర్డింగ్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తి ప్రదాతలు, సంఘ సంస్కర్తలు, మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఇంటర్నేషనల్ ఫెమిలియర్ పర్సన్స్ అందరినీ కూడా ఒక 40 మందిని ఆ స్టేజ్ హోర్డింగ్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలు వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా అందులో ఎవరు ఈ పర్సన్ ఎవరు అనేది సెర్చింగ్ చేసుకునేలాగా, అంటే వాళ్ళ మనసులో ఒక మంచి బీజాలు వేసి ఆ చరిత్ర పురుషుల్ని, ఒక సంఘ సంస్కర్తల్ని, సమాజానికి జీవితం మొత్తాన్ని కూడా సమాజానికి అంకితం చేసిన వ్యక్తుల్ని, స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం రక్తాన్ని అర్పించిన వ్యక్తులను అందరినీ కూడా ఈరోజు హోర్డింగ్లో ఎస్టాబ్లిష్ చేయాలని హోర్డింగ్ పెట్టాము. త్వరలోనే అది కార్యరూపం దాస్తుంది. చరిత్ర కానీ సంస్కృతి కానీ అన్నీ కూడా ఒక చక్రంతో ప్రారంభమైనవి. ఒక ఎద్దుల బండి అన్నదే మన పూర్వీకులు, మనకి ఎప్పుడైతే ఒక సంస్కృతి మన ప్రారంభమైందో, ఒక వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైందో ఆనాటి నుంచి కూడా రైతులకి వెనుదన్నుగా ఉండి ఈరోజు మనం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఈ పూర్వకాలంలో ఈ ఎద్దుల బండి చాలా కీలకం. మన అగ్రికల్చర్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటికి కూడా ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కనుమరుగైపోయి ఇప్పుడు ఈరోజు ఎక్కడ కూడా ఎద్దుల బండ్లు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీన్ని ఒక
అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎద్దుల బండ్లు ఎక్కడెక్కడో చాలా అపురూపంగా కనిపించే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇదంతా కూడా ఒక శ్రమజీవులకి సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక చిహ్నంలాగా ఉన్న ఎద్దుల బండిని కూడా ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఎద్దుల బండిని కూడా పెట్టాము. చిన్నపిల్లలు ఎవరన్నా చదువుతున్న వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఒక ఎద్దుల బండితో కూడా సరదాగా ఫోటోలు కూడా ఇవన్నీ తీస్తే కొంత మన పూర్వీకుల త్యాగాలన్నీ కూడా మనకు గుర్తొచ్చే అవకాశం ఉంటుందని ఆ కోణంలో ఇదంతా కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఈ రచ్చబండ అన్నదే ఒక మన పూర్వకాలంలో పెద్దలంతా కూడా గ్రామాల్లో ఒక రచ్చబండ కింద సమావేశం అవడం అంటే ఇప్పుడు కూడా మనం ఎప్పుడో సినిమాల్లోనే లేదా ఎక్కడో కానీ చూస్తూ ఉంటాం. ఈరోజు రచ్చబండలు అనేది కూడా ఎక్కడ లేదు. ఆహ్లాదంగా కూడా మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఈరోజు కనిపించట్లేదు. ఒక మనస్ఫూర్తిగా ఒక స్వచ్ఛంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు అంతా కూడా ఒక వేప చెట్లకి రావి చెట్ల దగ్గర మర్రి చెట్ల దగ్గర అందరూ కూడా మూకుముడిగా కూర్చొని మొత్తం గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మాట్లాడుకుని ఎంత ఎవరికైనా ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక ఓదార్పుతోటి అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా అంతా కూడా జీవించేవారు. ఈరోజు సెల్ ఫోన్లు ఇతర టెక్నాలజీలు అన్నీ వచ్చిన తర్వాత అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈరోజు అసలు రచ్చబండలు కానీ పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాతకాలం టైప్లో రచ్చబండ అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆ గ్రామాల్లో కులాలకు అతీతంగా ఒక అన్నదమ్ముల్లాగా ఎలాగైతే కలిసిమెలిసి మాట్లాడుకునేవారో మనసు విప్పి ఎవరి కష్టాలను అన్నింటినీ కూడా ఓదార్చుకునేవారో అలాంటి పరిస్థితులు మళ్ళీ సృష్టించాలి. ఒక రచ్చబండకి ఒక పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈరోజు విశాలమైన రచ్చబండని కూడా ఏర్పాటు చేసి ఒక వేప చెట్టు అంతా కూడా మొత్తం ఒక మంచి ఆక్సిజన్ అందించే వేప చెట్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాని చుట్టూ కూడా చాలా విశాలమైన రచ్చబండ అన్నింటిని కూడా ఏర్పాటు చేసాము. ఇక్కడ వృద్ధులందరికీ కూడా ఇక మేము ఎక్కడ కూడా టెంట్లు కానీ లేకపోతే ఏదో షెడ్లు కూడా ఏమి వేయకుండా భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి అన్నీ కూడా కేవలం అంతా కూడా రచ్చబండ వేదికగానే భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే చుట్టూ ఈ వేప చెట్టు నాడులోని రచ్చబండ చుట్టూ కూడా భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి వృద్ధులకి అంతకు కూడా ఒక మానసిక ఆనందాన్ని ఒక వాళ్ళందరూ కూడా ఒక విశ్రాంతి తీసుకునేలాగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఆశ్రమంలో కానీ లేకపోతే ఇతర ఇళ్లలో కానీ ఎక్కడైనా కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు ఇవన్నీ పండించుకోవాలంటే అన్ని చోట్ల కూడా స్థలాభావం సమస్య అనేది కూడా చాలా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇప్పుడు విశ్వమాన వేదిక ఆర్గనైజేషన్ ద్వారా మేము 300 మందికి ప్రతిరోజు కూడా భోజనాలు అందించాలని ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాము. అదే సమయంలో మేము ఎక్కువగా స్థలాన్ని వినియోగించి ఎక్కువ ఉత్పత్తులు చేయడం అనేది గొప్ప విషయం కాదన్నది ఒక నిర్ణయానికి వచ్చి చాలా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ ఉత్పత్తులు చేయాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే కొంత గాల్లోకి వేలాడదీసి ఎక్కువగా మట్టిని వాడకుండా ఇతర సేంద్రియ పద్ధతిలో అంటే ఆవు పేడ కానీ లేకపోతే కొబ్బరి పీచు కానీ కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వాటిని ఉపయోగించి మేమంతా కూడా ఈ కూరగాయలని ఆకుకూరలను ఉత్పత్తి చేయడానికి ఇలా స్టాండ్లన్నీ కూడా ఏర్పాటు చేసామండి. దీని నుంచి అంటే ఎక్కువగా స్థలం అన్నది వృధా అవ్వకుండా ఇది గాల్లోనే కాయగూరలు ఆకుకూరలు అన్నీ కూడా పెంచి అదే సమయంలో ఈ పక్షులు కూడా న్యాచురల్గా తిరిగే బయట తిరిగే ఒక ఈ పక్షులన్నింటికి కూడా ఒక ఆవాసాలు కల్పించాలి. న్యాచురల్గా గూళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తే కింద ఈ ఏవైతే ఈ క్రిమి కీటకాలు లేకపోతే ఈ పురుగులు ఇవన్నీ కూడా ఉండి పంటలని నాశనం చేసి కూరగాయలను నాశనం చేసి ఇవన్నీ ఉంటాయో వాటినన్నింటిని కూడా ఆ న్యాచురల్ పద్ధతిలో ఆ పక్షులకి ఒక ఆహారం కింద ఉపయోగపడద్ది. అదే టైంలో వాళ్ళకి వాటికి గూళ్ళు ఏర్పాటు చేసి ఒక మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి దీని అంతా కూడా పిల్లలకి అన్నింటికి కూడా ఒక మంచి భావాలని వాళ్ళు ఒక బీజాలు నాటడానికి ఇదంతా కూడా నాటించామండి. దీనికి సంబంధించి కూరగాయలని అన్నింటిని కూడా వేలాడదీస్తే పెంచి పెద్దగా స్థలాన్ని వాడకుండానే మ్యాక్సిమం కావాల్సిన ఉత్పత్తిని అంతా కూడా ఇందులో చేయడానికి సంబంధించి ఇదంతా కూడా స్టాండ్ కింద తయారు చేస్తాం. Thank you.
మారుతున్న కాలంలో ఈరోజు ఒక మానసిక ఆనందం కలిగించే కార్యక్రమాలన్నీ కూడా కేవలం టీవీలు ఫోన్లు ద్వారానే జరుగుతున్నాయి. ఒక పక్షులతోటి కిలకిల రావాలని ఆస్వాదించడానికి ఒక ఏదైతే ఒక సహజమైన ధ్వనుల్ని మనం విని మన మానసిక ఆనందం కలిగించే కార్యక్రమాలు కానీ ఉషోదయపు వెలుగులు అన్నీ కూడా మనం మానసికంగా అంతా కూడా తృప్తిపడాలంటే ఇలాంటి పక్షుల్ని చూసినప్పుడు ఒక రకమైన ఆనందం అది చిన్న చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వయోవృద్ధులు అందరిలో కూడా వస్తూ ఉంటుంది. ఇది ఆశ్రమ వాతావరణంలో పక్షులన్నింటిని కూడా న్యాచురల్గా ఎగిరి అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే మనం అంతా కూడా ఎంతో సంతృప్తి పొందుతాము. దాని నుంచి మనం వెలకట్టలేని ఒక విలువైన ఆనందాన్ని మనం పొందగలుగుతాము. అందుకోసం ఆశ్రమంలో ఈ మధ్యకాలంలో పక్షులన్నీ కూడా తీసుకొచ్చాము. ఈ ప్రజెంట్ ఈ గూళ్ళన్నీ కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ గూళ్ళు అలవాటు చేసుకోవడానికి ప్రజెంట్ ఇలా బంధించి ఉంచాము. వీటిని ఇంకొక 4-5 రోజుల్లో బయటికి విడుదల చేసి ఇవన్నీ కూడా న్యాచురల్ బయట అంతా కూడా ఆశ్రమ వాతావరణంలో సహజంగా ఇవన్నీ కూడా తిరిగి అందరికీ కూడా ఆనందం కలిగించేటట్టు చేయాలన్న ఒక సంకల్పంతో ఈ పక్షులు ఈ పావురాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రకరకాల స్కిల్ ఉండాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే మన గోదావరి జిల్లాలో అవ్వచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో అయినా అవ్వచ్చు, మనం అంతా కూడా నీటి పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్నాము. ఖచ్చితంగా ఈత అన్నది ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా. ఇది చాలామందికి ఏంటంటే పొంగిపొర్లే కాలువల్లో కానీ లేకపోతే చెరువుల్లో కానీ పెద్ద పెద్ద చెరువుల్లో కానీ దిగి ఈతలు నేర్చుకోవడం అంటే చాలా కష్టతరం. చాలా చిన్నపిల్లలు చదువుకునే పిల్లలకి బయట అలా దిగి చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దానికోసం ఏంటంటే ఆశ్రమానికి వచ్చి చిన్నపిల్లలకి కొంత ఈత ఇవన్నీ నేర్పించాలి అన్న సంకల్పంతో ఇదంతా కూడా న్యాచురల్గా తయారు చేసి ఇప్పుడు ఇందులో ఒక లెవెల్ ఆఫ్ వాటర్ని అంటే పిల్లల హైట్ని బట్టి అందులో ఇదంతా కూడా వాటర్ ఉంచి వాళ్ళకి దానికి తగ్గట్టు వాళ్ళకి ఈత ఇవన్నీ కూడా నేర్పించి ఒక ఆశ్రమానికి వస్తే మనం ఈత నేర్చుకోవచ్చు అన్న కోణంలో దీని అంతా కూడా ఏర్పాటు చేసామండి. ఇది ముఖ్యంగా పిల్లల కోసం ఒక ఎవరన్నా ఇదన్నా కూడా ఒక ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఒక ఈత అన్నదే ఒక మంచి వ్యాయామం అని కూడా వైద్యులు చెప్తున్నారు. అంటే మన బాడీలో ఉన్న ప్రతి నరం కానీ ప్రతి కణం కూడా కదిలే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఈత అన్నదే చాలా ముఖ్యం. ఇది స్విమ్మింగ్ పిల్లలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు, ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ లేదా పెద్ద పెద్ద సిటీల్లో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉంటాయి. మన గ్రామాల్లో చెరువులు కాలువలు ఉంటాయి కానీ అది ఒక రిస్క్ అన్నదే. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడతారు. అలాంటి భయం లేకుండా దీన్ని మనం అంతా కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఎంతైతే హైట్లో ఉంటారో అంత లెవెల్లో వాటర్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఈత నేర్పించాలన్న సంకల్పంతో ఇదంతా ఈ చెరువు ఏర్పాటు చేశారు. ఇది గోశాల అండి. అంటే దేశీయ ఆవుల పెంపకం అన్నదే ఈరోజు ప్రతి ఒక్క పాడి రైతులకు కూడా చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఒక జెర్సీ కానీ లేకపోతే ఒక గేదెలు కానీ ఎక్కువగా లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే పాల దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది జెర్సీ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ. ఈ దేశీయ ఆవులు అన్నదే మన ఇండియన్ సంబంధించి అన్నీ కూడా మన ఇండియన్ బ్రీడ్స్ అన్నమాట కౌస్. అవి కొంచెం నష్టమే, అంటే పెంచడం అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పాల దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. ఒక జెర్సీ ఆవుల్లో దాదాపు 16 లీటర్లు 20 లీటర్లు 25 లీటర్లు ఉత్పత్తి అయితే ఒక దేశీయ ఆవు నుంచి ఒక 3 లీటర్లు 2 లీటర్లు రావడమే చాలా కష్టం. అంటే దేశీయ ఆవులు పెంపకం అనేది పాడి రైతులందరికీ కూడా నష్టంగా మారింది. దీన్ని అధిగమించాలంటే ఎందుకంటే శ్రేష్టమైన పాలు ఆరోగ్యరీత్యా అన్ని పరంగా చూస్తే ఈరోజు దేశీయ ఆవు పాలే చాలా కీలకమైనవి. వైద్యులు కానీ అందరూ కూడా చెప్తున్నారు దేశీయ ఆవు పాలు ఎంతైనా కూడా అంటే ఖరీదు ఎక్కువైనా కూడా అయ్యే తాగండి అని చాలామంది చెప్తున్నారు. అవి పెంచడం అంతా రైతులకి చాలా నష్టం. దానికోసం ఏంటంటే దేశీయ ఆవుల పెంపకాన్ని ఇంకా డెవలప్ చేయాలి. దీనికోసం రైతులందరూ కూడా అవేర్నెస్ కలిగించాలంటే కేవలం పాల ద్వారానే ఇన్కమ్ కాదు, పేడ మూత్రాన్ని కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటే దాన్ని ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఈరోజు అంతా కూడా సేంద్రీయ వ్యవసాయం అంతా ఎక్కడ కూడా లేదు, అంతా కూడా రసాయన పూరితమైన మొత్తం వ్యవసాయమే. అంతా కూడా పెస్టిసైడ్స్ ఎక్కువైపోయి ప్రతి చోట కూడా పంటల్లో అన్నింటిలో కూడా చాలా హానికరమైన ఒక చాలా తీవ్రస్థాయిలో కూడా రసాయనాలన్నీ కూడా ఉంటున్నాయి. అంటే మన వరి అన్నంలో కానీ అది ఇతర కూరగాయలు కానీ అన్నింటిలో కూడా
దానికోసం ఏంటంటే సేంద్రీయ పద్ధతిలో తీసుకొచ్చి ఆర్గానిక్ పద్ధతిలో పాతకాలం టైప్లో మన పూర్వీకులు ఎలాంటి వ్యవసాయాన్ని చేశారు, ఎలాంటి పంటలు పండించారో అలాంటి పండించాలంటే దానికి కావాల్సిన ఎరువుల్ని సహజమైన రీతిలో అంటే ఘనజీవామృతం కానీ లేకపోతే ద్రవజీవామృతం కానీ అగ్నిహస్తం కానీ ఇలా మనం రకరకాల రైతులకి ఉపయోగపడే ఎరువులన్నింటిని కూడా మనం దేశీయ ఆవు పేడ ద్వారా తయారు చేయడానికి సంబంధించి కూడా ఇక్కడ ట్యాంకులన్నీ కూడా మేము ఏర్పాటు చేసాము. అదేవిధంగా గోమూత్రాన్ని కూడా నిల్వ చేసి ఈరోజు ఆక్వా రైతులకు కూడా ఈరోజు గోమూత్రం చాలా ఉపయోగపడుతుంది, అది చెరువుల్లో అన్నింటిలో వేసుకుంటున్నారు. అదేవిధంగా పేడని ఎలా పడితే అలా పడేయకుండా ఒక నీట్గా దాని లెవెల్ ఆఫ్ ఇది అంతా కూడా విడిగా ఉన్న పేడ దీన్ని ఎరువు కింద మార్చి అంటే బెల్లం శనగపిండి ఇవన్నీ కూడా వేసి వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి ఈరోజు గోమూత్రం అన్నీ కలిపి మొత్తం 5 రకాల పదార్థాలు ఇందులో ఉన్నాయండి. బెల్లం తర్వాత గోమూత్రం శనగపిండి ఇవన్నీ కూడా వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి పేడ దేశీయ పేడ ఇవన్నీ కలిపి దీన్ని మళ్ళీ నీళ్ళలో ఆరబెట్టి దాన్ని ఇలాగ ఇక్కడ తీసుకొచ్చి పొడి రూపంలోకి మారుస్తామండి. దీన్ని మళ్ళీ మార్కెట్లోకి ప్యాకెట్ల రూపంలో కేజీల రూపంలో అరకేజీల రూపంలో తీసుకొచ్చి దీన్ని మన విశ్వమాన వేదిక ద్వారా ఈ వృద్ధుల ఆశ్రమానికి కానీ లేకపోతే నిత్యాన్నదానంలో ఈ వృద్ధులకు సంబంధించి మనం భోజనాలు పెట్టే దాంట్లో ఖర్చు పెట్టడానికి ఒక ఇన్కమ్ జనరేషన్లో భాగంగా ఈ దేశీయ ఆవుల్ని మనం పెంచుతా పాలు మీద ఆధారపడకుండా ఈ గో ఆధారిత ఉత్పత్తులు పేడ మూత్రాన్ని కూడా ఇన్కమ్ జనరేట్ చేసేలాగా దీన్ని రకరకాల ప్రొడక్ట్స్లో దాదాపు నా అంచనా ప్రకారం దేశీయ ఆవు పేడ మూత్రం ద్వారా ఒక 70 రకాల వస్తువులు చేయొచ్చండి. అంటే దూప్ స్టిక్స్ కానీ అగరత్తులు సబ్బులు షాంపూలు కుంకుమ ఇలాగ అనేక రకాల వస్తువులు చేయొచ్చు మనకున్న మాకున్న టెక్నాలజీ ప్రకారం. అంటే విగ్రహాలు కూడా ఇప్పుడు దీపావళి రోజున కూడా మనకి ప్రమిదలు ఇవన్నీ కూడా మనం ఈ పేడ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా వినాయక చవితి సమయంలో విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు రసాయనాలకు సంబంధించి అన్నీ కూడా ప్లాస్టిక్ ఫారెస్ట్ తోటి చేస్తున్నారు. అవన్నీ కూడా రసాయనరహితంగా ఒక ప్రకృతికి దగ్గరగా ఈ పేడ ఆ దేశీయ ఆవు పేడతోటే వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ కూడా చేయొచ్చు, లక్ష్మీదేవి విగ్రహాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే మార్కెట్ ట్రెండ్ని బట్టి కూడా మనం ఈ దేశీయ ఆవు పేడని మనం ఆ విధంగా వినియోగించుకునేలా చేయాలి. దీన్ని ఒక ఇన్కమ్ జనరేట్ చేసి త్వరలోనే పాలకొల్లో ఒక స్టాల్ని కూడా ఏర్పాటు చేయాలని మేము అంత మన పూర్వీకులు అందరూ కూడా ప్రతి ఇంటి చోట ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక అలంకారంగా కూడా ఒక నుయ్యి అనేది ఉండాలి, ఒక వాస్తురీత్యా ఉండాలని చాలామంది పెద్దలంతా కూడా ప్రతి ఇంటి చోట దీన్ని నిర్మించుకునేవారు. ఇప్పుడు మీ అందరికీ కూడా బోర్లు లేదా నీటి కుళాయిలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత నుయ్యిల అవసరాలు కూడా ఎక్కడ కూడా లేవు, నుయ్యిలన్నీ కూడా కనుమరుగు అయిపోయినాయి. అందుకే మేము ఒక అంటే ఒక పూర్తిగా నుయ్యి అని నేను చెప్పలేను కానీ ఒక నుయ్యి ఆకారంలో దీన్ని తీర్చిదిద్దాము. మేము ముఖ్యంగా మేము ఎందుకు దీన్ని చేసామంటే ఆవులకు సంబంధించి ఒక పౌష్టికాహారం అజొల్ల అది ఒక నాచ్ అన్నమాట. అది మనం ఉత్తి వరిగడ్డి లేకపోతే ఇతర దానాలు ఏం పెట్టినా కూడా ఒక అజొల్ల అన్నదే మనం కొంచెం గుప్పిడి పెట్టినా కూడా దానికి ఒక హార్లిక్స్ బూస్ట్ ఇచ్చినట్టే ఆవులకి సంబంధించి మేము అజొల్ల అది నీటి మీద తేలియాడే నాచ్ అన్నమాట. దాన్ని అజొల్ల పెంచడానికి సంబంధించి ఈ నుయ్యిని మేము ఏర్పాటు చేసాము. అదేవిధంగా ఈ అజొల్ల పైన ఉండేటట్టు ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి లేదా నిత్యాన్నదానంలో వాళ్ళకి కూడా మన వారానికి ఒక రోజు చేపలు పెట్టాలని మేము పెట్టుకున్నాము. అంటే తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంతా కూడా వాళ్ళకి సంబంధించి కూడా కింద ఈ గ్రౌండ్ విశాలంగా దాదాపు కొంచెం లోతు విశాలంతో దీన్ని నిర్మించాము. దీంట్లో సహసిద్ధంగా కొంత చేపలు కూడా పెంచి దాన్ని ఆ చేపలకు సంబంధించిన వ్యర్థాలు అన్నింటిలో కూడా ఒక పోషకాలు మొక్కలకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. దీని అంతా కూడా మేము దీనికి డ్రిప్ ద్వారా మొత్తం అన్నింటికి మొక్కలకి చేరేటట్టు ఆ చేపల వ్యర్థాలని ఇటు వాడుకుంటా పైన అజల్లో వాడుకుంటా కింద చేపలు పెంచుతా అంటే 3-4 అంశాల్లో దీనికి ఉపయోగపడేటట్టు ఈ నుయ్యిని ఒక ఒక చేసి ఒక నుయ్యి అలంకారంలో దీన్ని నిర్మించాం. ఘనజీవామృతం అండి ఇది డాబాల మీద ఇట్లు గార్డెన్స్ ఇవన్నీ కూడా పెంచుకుని సిటీస్లో అన్ని చోట్ల కూడా ఈరోజు అందరు కూడా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు ఇవన్నీ కూడా పెంచుకోవాలంటే ఇళ్ళ దగ్గరే మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి ఎరువులు అన్ని కూడా నేచురల్ పద్ధతిలో అంటే ఒక ఇతర ప్రాంతాల్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లోను ఎక్కడ దూర ప్రదేశంలో తెప్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే మనం దేశీయ ఆవులు పెంచడం వల్ల మనకి ఏదైతే ఉపయోగాలు ఉన్నాయో ఒక ఇన్కమ్ సోర్స్ని పేడ మూత్రం ద్వారా డెవలప్ చేయాలనుకుంటున్నాము. అందులో భాగంగా ఇదిగో దేశీయ ఆవు పేడతోటి మేము అర కేజీ ప్యాకెట్లు
కేజీ ప్యాకెట్ల కింద మేము ఇవి తయారు చేసి ఇది మార్కెట్లోకి మేము ఇవన్నీ కూడా పంపిస్తున్నామండి. ఇదంతా ఇందులో ఈ ప్యాకెట్లో శనగపిండి, ఆవు పేడతో పాటు శనగపిండి, బెల్లం, గోమూత్రం, వర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇది పెరట్లో మన ఇంటి పంటలకి పెంచుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి పోషకం కింద ఉపయోగపడుతుంది. ఇది దీనికోసం ఈ కేజీలు అర కేజీలు పెట్టి నిరుద్యోగ యువత ఎవరన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళకి ఒక డీలర్షిప్ ఇచ్చి ఒక ప్యాకెట్ మీద 10 రూపాయలు 20 రూపాయలు కమిషన్ మిగిలేటట్టు కూడా మేము చేస్తున్నామండి దీనికి సంబంధించి. అత్యంత అరుదైన పొంగనూరు బోని ఆవు అండి. ఇది 2.5 అడుగుల ఆవు. ఇది ఇది ఆల్రెడీ 1.5 సంవత్సరం క్రితం ఇది ఆల్రెడీ ఒకసారి డెలివరీ అయ్యింది. ఇది ఇప్పుడు 2వసారి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఇప్పుడు త్వరలో ఇప్పుడు 8.5 నెలలు నడుస్తుంది. ఇంకొక 2-3 నెలల్లో ఇది ఏంటది. ఇది చాలా చాలామంది ఇక్కడ ఉన్న ఆవులన్నింటిలో కల్లా ఇదే సీనియర్ ఆవు అన్నమాట. చాలా ఎత్తు రీచే చాలా తక్కువ ఎత్తు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇది కపిల, ఒంగోలు కపిల అండి. అంటే చాలా ఎక్కడ కూడా ఒక తెల్ల మచ్చ కానీ ఇది కానీ లేకుండా ఒక ఒరిజినల్గా ఉండే ఆవు అనమాట. ఇది ఇది శివాలయాల్లో ఇంట్లో పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఇది పొంగనూరు బుల్ అండి. ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఎత్తు తక్కువతోటి ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా ఒంగోలు ఆవులండి. అదేవిధంగా అవన్నీ కూడా పొంగనూరు ఆవులు. అవన్నీ కూడా పొంగనూరు ఒంగోలు ఆవులు. తర్వాత పైన గట్టు పైన కూడా ఒక పొంగనూరు ఆవు పైన కూడా ఉందండి. అది అది కూడా చాలా షార్ట్ వెస్ట్ బ్రీడ్ మంచి ఇదన్నమాట. దా 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 మా దగ్గర ఎవరన్నా ఆధారం లేని వృద్ధులు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఒక పైసా కూడా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నవాళ్ళు, అసలు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఎవరో లేని పొజిషన్లో ఎవరో కూడా అసలు బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో లేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇక్కడ విసమ్మాన వేదిక ఈరోజు పాలకొల్లు ప్రాంతంతో పాటు అటు విసమ్మాన వేదిక వృద్ధాశ్రమంతో పాటు విసమ్మాన వేదిక నిత్యానదానం ద్వారా పాలకొల్లు పట్టణం ప్రాంతంతో పాటు పొడూరు మండలంలోని వేడింగి, వేడింగపాలెం, కొమ్మరపాలెం, కొమ్ముచిక్కల గ్రామాల్లో కూడా దాదాపు 1 రోజుకి 220 మందికి మేము ప్రతిరోజు కూడా భోజనం అందిస్తున్నాము. ఇందులో భాగస్వామ్యం అయ్యేవాళ్ళంతా కూడా ఎవరు పెళ్లి రోజులు జరుపుకునేవాళ్ళు, లేదా పుట్టినరోజులు, లేకపోతే పెద్దల జ్ఞాపకార్థాలకు సంబంధించి చాలామంది మేము చేస్తున్న కార్యక్రమాల్లో నెలకు 15 రోజులు వాళ్ళ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా ఇందులో భాగం అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మాకు 220 మందికి డైలీ వృద్ధాశ్రమం నిత్యాందానంలో ఈ భోజనాలు అనేవి కూడా అందుతాయి. అందులో భాగంగా మేము 15 మందికి ఇవ్వగలుగుతాం, లేకపోతే మేము 30 మందికి ఇవ్వగలుగుతాం, మేము 50 మందికి భోజనం పెట్టగలుగుతాం అంటే మేము వాళ్ళు డైరెక్ట్గా వండుకుని తీసుకొచ్చేసినా మాకు ఆ టైం ప్రకారం స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్న టైం ప్రకారం తెచ్చేయగలిగితే మేము మిగతా వాళ్ళకి మేము వండి మేము పంపించగలుగుతాము. లేని పక్షంలో ఇక్కడ వండించమని ఖచ్చితంగా ఇక్కడ చెబితే ఒక రోజు మొత్తానికి 4,500 రూపాయల్లో మొత్తం ఈ వృద్ధాశ్రమానికి, నిత్యాన్నానికి, 220 మందికి భోజనం అందించే ఏర్పాటు ఇక్కడ వంట చేసే మనుషులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట.